పుస్తంగ బంధాల నుండి రావాల్సిన సిఎఫ్ బకాయిలు 100% వసూలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని నెల్లూరు జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మండల వెలుగుశేఖ కార్యాలయంలో ఇందిరా క్రాంతి పథం సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిల్లకూరు, మనబోలు, గూడూరు మండలాలకు చెందిన వెలుగుశేఖ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సందర్భంగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ క్లస్టర్ల వారీగా జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథకం సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, సంఘ బంధాల నుండి రావాల్సిన సిఎఫ్ బకాయిల వద్ద 100% వసూలు అయ్యేలా చూడాలని సిబ్బందికి ఆదేశించామని తెలిపారు. డిసెంబర్ వరకు వచ్చిన వాడు కాదా ఎవరన్నా? సరే, అక్టోబర్ నుంచి రానివాడు కొంతమందికి, అక్టోబర్ ముందు కూడా రానివాడు కొంతమంది ఉన్నారు. సో అవన్నీ కూడా మేము డేటా పంపించాము. డెఫినెట్ గా అంటే చిల్లకూరు, గూడూరు, మనుగోలు మూడు మండలాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ క్రాంతి పథకం సిబ్బందికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రాజెక్టులో ప్రస్తుతం ప్రభుత్వం తరఫున అమలు చేస్తున్నటువంటి ప్రాధాన్యత కార్యక్రమాలు సంఘ సభ్యులకి ఏ విధంగా అందించాలి అనే దాని మీద వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి శిక్షణ ఇవ్వడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మన జిల్లాలో సిఎఫ్ రికవరీ చేయాలి అనేటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి బుధవారం రికవరీ డేగా మనం నిర్ణయించుకొని సంఘాల దగ్గరికి, సంఘ బంధాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న అప్పులకు సంబంధించిన వివరాలు వాళ్ళకి తెలియచేసి ఇది తిరిగి కట్టవలసిందే, కట్టితేనే మీకు ఇంతకు రాబోయే కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అందుబాటులోకి వస్తాయని తెలియచేసి ఆ అప్పులన్నీ కూడా వసూలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పటికే సుమారుగా 50 లక్షల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా వసూలు చేయడం జరిగింది. సో రాబోయే కాలంలో సంఘాల దగ్గర ఉన్న అప్పులన్నీ కూడా సక్రమంగా వసూలు చేసి, సో ఇంకా ఎవరికైనా అవసరమైతే అవన్నీ తిరిగి వాళ్ళకి అప్పులిచ్చి సంఘ బంధాలని, సంఘమిత్రాలని ఆర్థికంగా పరిపూర్తి చేయడానికి ముందుకు వెళ్తాము. దీంతో పాటుగా వైఎస్ఆర్ బీమా కానీ, చేయూత, ఆసరా అన్ని కార్యక్రమాలు సంఘంలో ఉన్న సభ్యులందరికీ అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి సంస్థాగతంగా సంఘాలు, సంఘ బంధాలు, సంఘమిత్రాలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా నెలవారీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడము, అదేవిధంగా సంఘంలో జరిగినటువంటి కార్యకలాపాలన్నీ కూడా బుక్స్లో నమోదు చేయడము, ఈ యొక్క సంస్థాగత కార్యక్రమాలన్నీ కూడా మరొకసారి బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా వీళ్ళందరినీ మోటివేట్ చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.